రాజధానుల బిల్లుకు సంబంధించి అలాగే సిఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లు ఈ రెండింటికి సంబంధించి ఎప్పుడైతే శాసన మండలి సెలెక్ట్ కమిటీకి ఆ బిల్లును పంపించిందో తర్వాత మండలి రద్దు చేసేయాలి అనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు తాజాగా మరొక అంశం ఏంటి అంటే ఊహించని షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీకి, అలాగే మండలి చైర్మన్ షరీఫ్ గారికి అనేది. అది కూడా శాసనసభ అధికారుల నుంచి, శాసన మండలి అధికారుల నుంచి. అది ఏంటి, ఏ రకంగాను అంటే ఆ భారీ షాక్ ఏంటి అంటే వాస్తవానికి సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చెప్పి శాసన మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు తిరస్కరించారు అనేది తెలుస్తుంది. ఎందుకు తిరస్కరించారు అంటే వాస్తవానికి ఎందుకు తిరస్కరించారు నేను చెప్తాను. అయితే ఈ నెల గతంలో అది ఎప్పుడు జరిగింది, 22వ తేదీన శాసన మండలిలో ఒక పెద్ద హైడ్రామా, మూడు రాజధానులు సిఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపాలని చెప్పి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడేసి తెలుగుదేశం పార్టీ ఆ బిల్లును తీసుకెళ్లి సెలెక్ట్ కమిటీకి అప్పచెప్పేసింది. దానివల్ల తాత్సారం జరిగిపోద్ది, తమ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి మండలిలో ఒకవేళ శాసనసభలు ఆమోదించేసినా ఇక్కడ అడ్డుకునేసి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఒకవేళ బిల్లును తిరస్కరించేస్తే, ఎందుకంటే ఇక్కడ తిరస్కరించేస్తే రెండోసారి మళ్ళీ అక్కడి నుంచి సవరణ చేయమని పంపిస్తే, మళ్ళీ వాళ్ళు ఆమోదించమని పంపిస్తే రెండోసారి ఖచ్చితంగా ఆమోదం చేయాలి ఎలాంటి సవరణలు చేయకపోయినా సరే. సో ఇలాంటి సందర్భంలో ఒక మెలికి పెట్టాలి, విచక్షణాధికారాన్ని పూర్తిగా ఉపయోగించేసుకొని దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించేస్తే 3-4 నెలలు జాప్యం చేసేయచ్చు, ఈ లోపల కొంచెం రాజకీయ మైలేజ్ వచ్చేస్తుంది అనేదో ప్లాన్ అయితే చేశారు. అయితే ఊహించిన ఎదురు దెబ్బ ఏంటంటే ఉన్న 28 మందికి పెట్టల్లా రాలిపోయేలాగా ఒక ప్లాన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మండలి రద్దు చేసి పడేశారు. అది కూడా ఆయన ఈయన ఎంత వేగంగా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారో, ఆయన కూడా ఆయనకున్న ఐడియాలజీ, ఆయన యువరక్తం, యువనాయకత్వం, ఆయన ఏం చేయాలో ఆయన కూడా చేసేశారు. రాజ్యాంగబద్ధంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రతిసారి ఇలాగ మండలిలో ఏదో ఒక అడ్డంకి తగిలితే ముందు నేను కీలక నిర్ణయాన్ని తీసుకోలేను, ప్రతిదానికి ఇలా మోకాలు అడ్డేస్తే కుదరదు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి రద్దుకు ఆమోదం చేసేశారు. తీర్మానం ఆల్రెడీ ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది. కేంద్రం కనుక ఆమోదించేస్తే కంప్లీట్గా రద్దు అయిపోద్ది మండలి. ఇంకా ఆ భాగం తర్వాత భాగం ఒకటే మిగిలి ఉంది. అయితే ఎప్పుడైతే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష టీడీపీ, అలాగే అవసరం లేదని వైసీపీ వాదించారో, ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగినాయి. రెండు పార్టీలు ప్రజాప్రతినిధులు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళారు. మా నానా రచ్చారు అవసరం జరిగింది మండలిలో. ఇదంతా తెలిసిన విషయం. మండలిలో తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సభను అప్పట్లో 10 నిమిషాలు వాయిదా వేసిన షరీఫ్ గారు ఆ తర్వాత ఛాంబర్లో అధికారులతో సమావేశమయ్యి, అదే ఆ సమయంలో అధికార అలాగే విపక్షాలకు చెందిన ఎమ్మెల్సీలను కూడా చైర్మన్ ఛాంబర్లకు వెళ్ళి మంత్రణాలు జరిపి ఫైనల్గా ఒక డిసిషన్ అయితే తీసేసుకున్నారు సెలెక్ట్ కమిటీకి పంపాలని. ఇంతవరకు బాగానే ఉంది. అయితే తర్వాత ఏం జరిగిందో కూడా చూసాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా అధికారులు ఎందుకు శాసన మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు ఎందుకు తిరస్కరించారు అనే పాయింట్కి వచ్చేస్తే కనుక, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి అంటే తప్పనిసరిగా ఓటింగ్ జరిగి ఉండాలి, అలా జరగలేదు కాబట్టి ఈ బిల్స్ను పంపడం లేదు అని చెప్పి శాసన మండలి అధికారులు చైర్మన్కి చెప్పారు అనేది ఇక్కడ సమాచారం. ఎందుకంటే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు పంపించాలా వద్దనే దాని మీద ఓటింగ్ జరగలేదు. ఒకవేళ ఓటింగ్ జరిగి ఉండుంటే 28 మంది సభ్యులు వాళ్లే ఉన్నారు కాబట్టి ఓకే ఆమోదం పొందుండేదేమో మేబీ, లేదు అప్పుడు డొక్కా రాజీనామా చేశారు, సమంతకుమార్ గారు బయటకు వచ్చారు, పోతుల సునీత్ గారు బయటకు వచ్చారు, ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు కాబట్టి ఒకవేళ ఓటింగ్ తగ్గుండేదేమో, లేదంటే ఇంకెవరైనా తగ్గుండేవారేమో, ఇదంతా ఏం జరుగుద్ది అనేది తెలియదు. కాకపోతే ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే కనుక బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళదు అనే ఉద్దేశంతో ఓటింగ్ జరపకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా వ్యూహాత్మక ఎత్తుగడ వేసి దాన్ని డైరెక్ట్గా నేరుగా విచక్షణాధికారం ఉపయోగించి చైర్మన్ గారు త్రూ విచక్షణాధికారం చైర్మన్ ద్వారా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు అధికారులు దాన్ని తిరస్కరించి ఖచ్చితంగా ఓటింగ్ జరగకపోతే కనుక ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించలేము అని చెప్పి అధికారులు తిరస్కరించారనేది ఇప్పుడు తాజాగా అందుతున్న వార్త. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇది తెలుగుదేశం పార్టీకి ఊహించిన షాక్ కాదా అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.